ఈరోజు మనం హైదరాబాదీ డబుల్కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ డబుల్కా మీఠా మనకు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డబుల్కా మీఠా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 15, ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్, పంచదార 200 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. డబుల్కా మీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్కు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పాలు పోసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు సగం అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇక్కడ చుట్టూ ఉన్న పాల మీగడను కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనకు పాలు సగం వరకు అయ్యి చిక్కబడ్డాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తరువాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ను 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో పంచదార 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మనకు పంచదార పాకం రానవసరం లేదండి, ఇలా పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. తరువాత మనం మరిగించి పక్కన పెట్టుకున్న పాలను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్, పిస్తా, యాలకుల పొడి వేసుకొని లైట్గా తిప్పుతూ కలుపుకోవాలి. బ్రెడ్ మనకు ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు బ్రెడ్ అంతా కూడా సెట్ అవుతుంది. అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డబుల్కా మీఠా రెడీ.